తీగలాగిన ఉండవల్లి, ఏపీలో భారీ కుంభకోణం. చంద్రబాబు వెళ్ళింది ఐక్యరాజ్య సమితికి కాదు, ఆ ఎదురుగా ఉన్న పాన్ షాప్ కు అనే విషయాన్ని కుండబద్దల కొట్టిన వ్యక్తి ఉండవల్లి. అంతేకాదు, అంత దూరం వెళ్లి ప్రకృతి సేద్య పేరిట చంద్రబాబు చేసింది ప్రసంగం కాదని 16,000 కోట్ల పెద్ద కుంభకోణం అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇవి మాత్రమే కాకుండా చంద్రబాబు చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల్లో అవకతవకల్ని, పట్టిసీమ ఎత్తిపోతల్లో లొసుగుల్ని ఎప్పటికప్పుడు బయటపెట్టింది కూడా ఈయనే. ఇప్పుడు ఈ వ్యక్తి చంద్రబాబుకు సంబంధించి మరో పెద్ద కుంభకోణాన్ని వెలికితీసే పనిలో బిజీగా ఉన్నారు. అవును, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అతి భారీ కుంభకోణాన్ని ఉండవల్లి బయటకు తీయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ పూర్తి చేసిన ఉండవల్లి త్వరలోనే ఆ వివరాలని ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టబోతున్నారు. ఇదేదో కమిషన్ పెంపు, నిర్మాణ వ్యయం సవరింపు, థర్డ్ పార్టీ కాంట్రాక్టుల అప్పగింతల లాంటి 100 కోట్ల వ్యవహారం కాదట, 1,000 కోట్ల రూపాయల కుంభకోణంగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సాగించిన అవినీతి కార్యకలాపాలని ఇప్పటికే కొన్ని బయట పెట్టారు. కానీ ఈసారి ఉండవల్లి చెప్పబోయే అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అంశాలుగా ఉన్నాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉండవల్లి బిజీగా ఉన్నారు. ఈసారి ఉండవల్లి బయటపెట్టే అక్రమ లావాదేవీల వ్యవహారాన్ని కేంద్రం కూడా సునిశ్చితంగా గమనిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు పాలనకు సంబంధించి పలు కుంభకోణాల్ని బయటపెట్టేందుకు బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉండవల్లి సేకరిస్తున్న సమాచారం వాళ్లకు మరింతగా పనికొస్తోంది. నిజానికి ఇలాంటి పనుల్ని మీడియా చెప్పటాలి, ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి పాలనను ఎండగట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ఇటు ప్రింట్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చాలా సంస్థలు చంద్రబాబుకు తొత్తులుగా మారాయి. చంద్రబాబు చేయని వాటికి కూడా చేసినట్లు చూపించి అతడిని ప్రజల దృష్టిలో హీరోను చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. అలాంటి మీడియాకు చంద్రబాబు అవినీతి ఎలా కనిపిస్తుంది? అందుకే ఉండవల్లి లాంటి వ్యక్తులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతిని తవ్వి తీసేందుకు పూనుకున్నాయి.